హలో అందరికీ, వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. ఇవాళ మీకు ఒక ముచ్చట చెప్దామని ఈ షాప్కు తీసుకొచ్చిన. అది వచ్చేసి పికిల్స్ మార్ట్. అసలు ఇందులో ఏమేమి దొరుకుతాయి, వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు, మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఫస్ట్ డైరెక్ట్గా మనం బాబాయ్ని అడిగి తెలుసుకుందాము. రండి. నమస్కారం బాబాయ్. సో మన కోసము మంచిగా ఈనాటి కాలంలో జాడీలలో పచ్చడి పెట్టడము మనం అసలు కని విని ఎరగం కావచ్చు. మొత్తం ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టడం ఒక్కటే నెరిచిల్లు. మన అమ్మమ్మల కాలం నాడైతే మంచిగా జాడీలలో పెడితే ఒక్కసారి పచ్చడి పెడితే సంవత్సరం వరకు నిలువ ఉండేది. పచ్చడి పెట్టినప్పుడు టేస్ట్ ఎట్లుండేదో సంవత్సరం వరకు అదే టేస్ట్ ఉండేది. అదైతే ఇప్పుడు మనం చూస్తూనే చూడలేము. కాకపోతే ఇప్పుడు మనకు ఈ పికిల్స్ మార్ట్ వాళ్ళు మంచిగా జాడీలలో పచ్చళ్ళు పెట్టుకుంటూ మనకు మన ఇంటికి షిప్పింగ్, డెలివరీ, వరల్డ్ వైజ్ డెలివరీ కూడా చేస్తున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మరి కొనుక్కోవచ్చు ఇక్కడ. మరి వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, హైజీనిక్ గా యూజ్ చేస్తున్నారా లేదా, వీళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలి కదా. వీళ్ళ దగ్గర ఏమేమి పచ్చళ్ళు దొరుకుతాయి అని చెప్పేసి అన్ని కూడా తెలుసుకోవడానికైతే మిమ్మల్ని ఫస్ట్ డైరెక్ట్ బాబాయ్ దగ్గరికే తీసుకొచ్చిన. ఒకసారి బాబాయ్ని అడిగి అనుకుందాము. రండి. నమస్కారం బాబాయ్. నాలాగా మంచి హెల్త్ కండిషన్ కావాలనుకున్న వాళ్ళ కోసము, సో ఎలాంటి పచ్చళ్ళు మీరు తయారు చేస్తున్నారని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్కి తెలవడానికి, సో మీ మాటల్లో కొంచెం చెప్పండి. మేడం, మా దగ్గర హ్యాండ్మేడ్ పురాతన అమ్మ నాన్నలు తయారు చేసిన పద్ధతిలో ఏమి ఇండియా ఉపయోగించకుండా, రసాయనాలు ఉపయోగించకుండా స్వచ్ఛమైన పురాతన పద్ధతి అమ్మ నాన్నలు తయారు చేసిన, పురాతనంగా తయారు చేసిన అటువంటి పచ్చళ్ళు మా దగ్గర వెజ్ నాన్ వెజ్ దాదాపు 60-70 టైప్స్ ఉంటాయి మా దగ్గర. వాటిలో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. అంతేకాకుండానే మా ఇది ఆల్ గ్రౌండ్ నట్ ఆయిల్స్, నాన్ గ్రౌండ్ కోల్డ్ ప్లస్ ఆయిల్స్, అటు తేనె ప్లస్ నెయ్యి, ఇవన్నీ మా దగ్గర కొంచెం స్వచ్ఛమైన అవన్నీ మా దగ్గర దొరుకుతాయి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అప్పటి నుంచి మీరు చెప్తున్నారు కానీ నాకన్నైతే ఆ కొరమైన ఫిష్ మీదనే ఉన్నదండి. ఒక్కసారి చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆ పచ్చడ కొనాలనా తినాలనా అన్నట్టే ఉన్నది. నాన్ వెజ్ పికిల్స్ లవర్స్కి అయితే ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. రండి, చూపిస్తాం మీకు. ఒక్క రకం రెండు రకాలు కాదండో, ఈడికొస్తే ఏం కొనాలో అర్థం అవ్వట్లేదు. వీళ్ళ దగ్గర ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో తెలుసా? కొరమీను చేపల పచ్చడి, పెద్ద రొయ్యల పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి, నాటుకోడి పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఇది వచ్చేసి బోన్లెస్ మటన్ పచ్చడి, మటన్ కీమా కూడా ఉందండో. ఇవే నాన్ వెజ్లో ఇన్ని రకాలు ఉన్నాయి, ఏ రకం తీసుకొని తింటాను చెప్పండి. ఇది పెద్ద రొయ్యల పచ్చడి. రొయ్యలు చూసుకుంటే నోట్లు వేసుకోబుద్ది అవుతుందిలే. ఎందుకు ఇంత టేస్టు, కలర్ వీళ్ళ దగ్గర ఉన్నాయంటే, వీళ్ళు 100% నేచర్, ఆర్గానిక్, సెన్సేషనల్ ఆఫ్ నో ప్రిజర్వేటివ్ యాడెడ్, హ్యాండ్మేడ్ అండి, హోమ్ మేడ్, ఇంట్లో తయారు చేసి మన కోసం పంపిస్తున్నారు. ఫ్రెష్గా ఫామ్ నుంచి తీసుకొచ్చి అప్పుడే మన కోసం పికిల్స్ తయారు చేసి పంపిస్తున్నారు. అచ్చం మన అమ్మలు మనకు వేసి మన ఇంటికి మన అత్తారిళ్ళకి పంపించినట్టే. ఈ కాలంలో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నాక ఇంకా మీరు ఆర్డర్ చేయకుండా ఉంటారా? పచ్చడి చూసిల్లా ఎంత అద్భుతంగా ఉందో. వాసన అయితే అద్దరిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే స్వర్గం కనబడుతుంది అనుకోండి. ఇంకా అసలు అన్ని పచ్చళ్ళు చూపిస్తారండి మీకు. ఇదో చికెన్ గోంగూర. వావ్, చూస్తుంటేనే నోట్లో ఊరులు వస్తున్నాయిలే మీకు. నాన్ వెజ్ పచ్చళ్ళు చూస్తేనే కొనాలనిపిస్తుంది. ఇగ్గ వచ్చిందిలే మన మటన్. మటన్ తింటే ఉంటుంది మజా. ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ నెంబర్ ఇస్తాను, మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. వెంటనే మీకు కావాల్సిన పచ్చళ్ళు ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అమ్మమ్మలు అమ్మలు మన కోసం ఎంతో కష్టపడి పెట్టిన పచ్చళ్ళు ఇప్పుడు వీళ్ళు మన కోసం పెట్టి మన ఇంటికి పంపిస్తున్నారంటే ఎవరు మాత్రం ఆర్డర్ చేసుకోకుండా ఉంటారు చెప్పండి. ఇవాళ అయితే ఇవన్నీ పచ్చళ్ళు కొనుక్కపోయి ఇంటికి వెళ్ళి ఏం నాన్ వెజ్ తెచ్చుకోకుండా కుమ్మేయాల్సింది ఇంకంతే. నాటుకోడి పచ్చడి. తెలంగాణలో నాటుకోడి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. అది కూడా అబ్బబ్బబ్బబ్బా, ఇవి చూస్తుంటేనే నాకు వీడియో కూడా చెప్పాలనిపించట్లేదు. నోట్లో అన్ని ఊరిళ్ళు వస్తున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పికిల్స్ మార్ట్లో పచ్చళ్ళు అంటే మన అమ్మమ్మ పెట్టిన పచ్చళ్ళు అన్నట్టు. సో అమ్మమ్మ వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు మీకు దొరకట్లేవా? వీళ్ళు మాత్రం వరల్డ్ వైజ్ షిప్పింగ్ చేస్తారు. ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. వీళ్ళు మంచిగా ఇంటికి పంపిస్తారు. పురుషత్గా వేడి వేడి అన్నంలో ఇవి వేసుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెలు. వెజ్లో ఏం కావాలో చూపిస్తారండి. అక్క నాన్ వెజ్ పచ్చళ్ళ గురించే చెప్తాను, మరి వెజ్ పచ్చళ్ళ గురించి ఎప్పుడు చెప్తావు అక్క అనుకుంటారు కదా. రండి, ఆడికే వస్తున్నా.
వెజ్ పచ్చళ్ళల్లో ఎండాకాలం వచ్చిందంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఎండాకాలం సెలవులు కదా. దాంతోపాటు మెయిన్గా గుర్తుకొచ్చేది అయితే మామిడికాయ పచ్చడి. ఎప్పుడెప్పుడు అమ్మమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుందా, డబ్బాలు కలుపుతుందా, డబ్బాలు అన్నం ఊసేసుకొని తినాలా అని చూసేది కదా. మీరు కూడా అంతేనా? నేనైతే ఎండాకాలం వచ్చిందంటే దానికోసమే చూసేదండి. సో అమ్మమ్మ ఆ పచ్చడి ఎత్తి జాడీలలో పెడితే సంవత్సరం వరకు అదే టేస్ట్ ఉండేది. ఇప్పుడు డబ్బాలలో పెట్టి నేర్చినప్పటి నుంచి ఆ టేస్టే అత్తలేదు. మన కోసం పికిల్ స్మార్ట్ వాళ్ళు అదే రకంగా మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ములక్కాయ పచ్చడి, పండు మిర్చి, కాలీఫ్లవర్ పచ్చడి, అల్లం పచ్చడి, వెల్లుల్లి పచ్చడి, చింతకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పుదీనా పచ్చడి, చెప్పడానికి అసలు సరిపోవట్లేదండి. అన్ని రకాల పచ్చళ్ళు ఇక్కడనే ఉన్నాయి మనకు. ఒక్కసారి మార్ట్ విజిట్ చేసినామంటే ఒక్క రకమైంది. మీకు ఏ పచ్చళ్ళు కావాలన్నా ఆ పచ్చళ్ళు ఇక్కడ దొరుకుతాయి. పచ్చళ్ళతో పాటు నూనెలు, పొడులు అన్నీ ఇక్కడ, తేనె ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతుంది అన్నమాట. ఫస్ట్ అయితే మీకు మామిడికాయ తొక్కు పచ్చడి చూపిస్తారండి. ఇది చూసినప్పటి నుంచి అబ్బా ఎప్పుడెప్పుడు తినాలన్నా నోరూరిపోతుంది. మామిడికాయ తొక్కు పచ్చడా మజక్క. ఎండాకాలం వచ్చిందంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేదే ఇది కదా. ఎంత బాగుందో కలరు, వాసన, టేస్టు అన్నీ అన్నీ రుచికి సరిపడినంత ఉన్నాయి. మస్తున్నాయి టేస్ట్ అయితే. సో వీళ్ళ అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా కింద స్క్రోల్ అయితే ఉంటుంది. వెంటనే వీళ్ళకి కాల్ చేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. పచ్చళ్ళే కాదుండే వీళ్ళ దగ్గర వడియాలు కూడా దొరుకుతాయి. ఎన్ని వడియాలు దొరుకుతాయి చూపిస్తారండి. పుదీనా వడియాలు, కొత్తిమీర వడియాలు, మునగాకు వడియాలు, బీట్రూట్ వడియాలు, రైస్ వడియాలు, టమాటా వడియాలు, కరివేపాకు వడియాలు, క్యారెట్ వడియాలు, రాగి వడియాలు, అన్ని రకాల పొడులు కూడా దొరుకుతాయండోయ్. కరివేపాకు పొడి, పుట్నాల పొడి, కాకర పొడి, వెల్లుల్లి కారపొడి, కందిపొడి, పల్లిపొడి, ఎండు రొయ్యల కారపొడి, ఇదంతా కూడా ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకి అనుకుంటున్నారా? నో నో, అట్లా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇది వచ్చేసి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉందండి. ఏ కంట్రీలో ఉన్నా సరే మన బాబాయ్కి ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు ఆన్ ద స్పాట్ షిప్పింగ్ చేసేస్తారు. వేరే కంట్రీలో ఉన్నా కూడా మన అమ్మమ్మ రుచి అస్సలు మిస్ కావద్దు. మన ఇంట్లో పెట్టుకున్నట్టే ఆ రుచులు, ఆ టేస్ట్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆర్డర్ చేసుకోండి. మంచిగా వేడివేడి అన్నంలో ఉన్న ఈ పచ్చడి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. ఈ షాప్ వచ్చేసి మనకి మదీనాగూడ నియర్ ఫుటోర్ బ్రిడ్జ్ యశోదా పెరల్ కాంప్లెక్స్లో ఉందండి. వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి ప్రమోషన్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.